బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం, వృధా చేయకండి. పూర్వం కాలాన్ని గడియాలలో లెక్కించేవారు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియాల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే బ్రహ్మముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ, కాబట్టి దీనికి బ్రహ్మముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి 98 నుంచి 48 నిమిషాల మధ్య కాలం ఇది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 గడియాల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసూరి ముహూర్తం అని, ఆసూరి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. పురాణ గాథ. బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన నావాడు అనురుడు. ఈయన గురుతంత్మునికి సోదరుడు. ఇంకా అనురుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కూతహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనురుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలం అంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనురునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలు ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. ఈ బ్రహ్మముహూర్త కాలమున చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఏం చేయాలి? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు ఇష్ట ఇష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయంలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రశంసింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది.